नेल्लूरु जिला कोवूरु मंडल प्रजा परिषत् कार्यालयंलो डीसीएमएस चेयरमैन वीरि चलपति मरियु जिला वैसीपी अध्यक्षुडु निरंजन बाबू रेड्डी मीडिया समावेशं एर्पाटु चेशारु। जगन मोहन रेड्डी मुख्यमंत्री अयिनप्पटि नुंचि राष्ट्रव्याप्तंगा विस्तारंगा वर्षालु कुरवडं मन जिल्लालो कूडा ओक सोमशिला डैम पूर्तिगा निन्नडं जरिगिंदनि अन्नारु। ఈ సమావేశంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు నిరంజన్ బాబు రెడ్డి మాట్లాడుతూ మొదటి పంట అయిన తర్వాత రెండో పంట కూడా డెల్టా ఏరియాలో నీరు అందించడం జరిగిందన్నారు। ఈ రోజు పంట కోతకు వచ్చే సమయం ఆసన్నమైందని రైతులకు గిట్టుబాటు ధర చేకూర్చాలని అన్నారు। దళారి చేతుల్లో మిల్లర్ల చేతిలో తగా పడకుండా మంచి నిర్ణయం తీసుకుని ధర స్వీకరణ నిధి కింద 3000 కోట్లు ఇవ్వడం జరిగిందన్నారు। దానిలో భాగంగా ఈ రోజు ఎన్ఎస్బి రేటు 15597 రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు। ముఖ్యమంత్రి అయిన నాటి నుండి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడం తద్వారా మన జిల్లాలో కూడా సోమసల డ్యామ్ కూడా పూర్తిగా నింపడం జరిగింది। దానిలో భాగంగా కూడా మొదటి పంట అయిన తర్వాత రెండో పంట కూడా మన జిల్లాలో ఉన్నటువంటి డెల్టా ఏరియాలో కూడా అంత ఇవ్వడం జరిగింది। మరి ఆయక డెల్టా ఏరియాలో చివరి ఆయకట్టు వరకు కూడా పండించడానికి గౌరవ శాసన సభ్యులు ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులకు ఎంతో సూచనలు సలహాలు ఇస్తూ ఈ రోజు పంట కోతకొచ్చే సమయం ఆసన్నమైంది। కోతకొచ్చే సమయం ఆసన్నమైతరికే గతంలోనే గౌరవ ముఖ్యమంత్రి వారిలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రైతులకు గిట్టుబాటు ధర చేకూర్చాలి తద్వారా రైతులు ఎలాంటి దళారి చేతుల్లో మిల్లర్ల చేతుల్లో ఇబ్బందులు పడకూడదని ఒక మంచి నిర్ణయం తీసుకొని అప్పుడే ధర స్థిరీకరణ నిధి కింద 3000 కోట్లు ఇవ్వడం జరిగింది। దానిలో భాగంగానే ఈ రోజు మనం ఎంఎస్పి రేటు 15597 రూపాయలు పుట్టికి ఇక్కడ మనం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇవ్వడం జరుగుతుంది। దర్దాపు మన జిల్లాలో 65 కొనుగోలు కేంద్రాలు కూడా ఇప్పటికే ప్రారంభించడం జరిగింది। మరి ఇక్కడ మన డెల్టా ఏరియాలో నిన్న మొన్నటి నుంచి ఎక్కువ ఆందోళన రైతులు మరి పెరిగిపోయింది ఎందుకంటే కొత్తగా చేసినటువంటి 33-54 మరి నెల్లూరు జరగర ఇక్కడ వేసింది మరి వేణి బదులు వేసినారు మరి 33-54 విత్తనాల్లో మరి కొంచెం తేడా వచ్చింది పొట్ట తెలుపులు వస్తున్నాయి కాబట్టి మాకు సివిల్ సప్లైస్ అధికారులు ఈ యొక్క ధాన్యం తీసుకోరు ఈ యొక్క ధాన్యం ద్వారా వచ్చినటువంటి బియ్యం కొనుగోలు చేయలేని ఉద్దేశంతో మిల్లర్లు కూడా వ్యతిరేకించిన సమయంలో ఇక్కడ ఉన్నటువంటి రైతులు చేసినటువంటి ఈ ప్రయత్నంలో భాగంగా నిన్నటికి నిన్నే గౌరవ శాసనసభ్యులు గారు అయితేనే వేది మీద ఉన్నటువంటి ప్రసన్నకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న మేమంతా కలిసి కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది। తరిమల నిన్న ఈవినింగ్ సాయంకాలం కూడా జాయింట్ కలెక్టర్ గారి నేతృత్వంలో మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి మరి ముఖ్యంగా మన డెల్టా ఏరియా మన నియోజకవర్గం కంప్లీట్ డెల్టా ఏరియా కాబట్టి మరి రైతులు ఆందోళన చెందుతున్నారు రోజు రోజుకి ఈ యొక్క కోతలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి త్వరితగతిన చర్య తీసుకోవాలని చెప్పి గౌరవ శాసనసభ్యులు నల్లపూడి ప్రసన్నకుమార్ గారు అటు కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని కోరిన పిమ్మట మరి జాయింట్ కలెక్టర్ గారు నిన్న మధ్యాహ్నం ఎల్లాయపాలెంకి వచ్చి కొంతమంది రైతులతో సమీక్ష జరిపి తద్వారా కూడా సాయంకాలం ఒక రైతులకి మిల్లర్లకి సంబంధించినటువంటి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది। దాంట్లో రైతులు మాట్లాడిన మాటలైతేనేమే మిల్లర్లు మాట్లాడిన మాటలైతేనేమే ఇటు డిఎం ఆఫీసు టెక్నికల్ స్టాఫ్ అంతా రావడం జరిగింది। దానిలో భాగంగా ఈరోజు కూడా అక్కడ ఇద్దరు రైతులు అయితేనేమే ఇద్దరు అగ్రికల్చర్ స్టాఫ్ మరి డిఎం టెక్నికల్ స్టాఫ్తో కలిపి ఈరోజు ట్రయల్గా ఒక లోడు ఆడించి తద్వారా వచ్చేటువంటి మాయచూరి ఎంత ఉంది మాయచూరి 25 ఉంటే ఎంత మనకు దిగుబడి వస్తుంది ఈ మిల్లర్ల దగ్గర మరి పొట్ట తెలుపు ఎంత ఉండేదాన్ని ఈరోజు మరి ప్రత్యేకించి ఈ యొక్క కమిటీ అంతా నిర్ధారించిన తర్వాత రేపు ఒక నిర్ణయానికి వచ్చేసి ఎంత మనం తీసుకోవాలి మరి ఈ యొక్క మాయచూరి అయితే 25% ఉంటే మనం ఎంత తీసుకోవాలి అది కాకుండా ఈ పొట్ట తెలుపులకి ఒక భరోసా జిల్లా కలెక్టర్ గారు ఇస్తేనే మేము కొలుస్తామని చెప్పి రైస్ మిల్లు చెప్తున్నారు కాబట్టి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం మీ అంటే ఉంది ఈ యొక్క ప్రభుత్వం రైతుల ప్రభుత్వం కాబట్టి ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యులు కూడా ఇప్పటికే 2-3 సార్లు కూడా అధికారులను కలిసి చెప్పడం జరిగింది ఎలాంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సిన అవసరం లేదు రైతులు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ధైర్యంగా ఉండాలి మరి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మంచి కార్యక్రమం కూడా రైతులను ఆదుకోవాలని పెట్టిన ఈ యొక్క కార్యక్రమం జిల్లా యంత్రాంగం కూడా తప్పకుండా కూడా తూచా తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఏ యొక్క మంచి ఉద్దేశంతో ఈ యొక్క రైతులకు ఇవ్వాలి గిట్టుబాటు ధరని పెట్టినటువంటి ఈ యొక్క గిట్టుబాటు ధర ప్రతి ఒక్క రైతుకు చెందే విధంగా కూడా జిల్లా అధికారులు గౌరవ కలెక్టర్ గారు అయితే జాయింట్ కలెక్టర్ గారు మేము డిఎం ఆఫీస్ స్టాఫ్ కూడా ప్రతి ఒక్కరు కూడా తీసుకొని తద్వారా కూడా రైతులందరూ మేలు చేరే విధంగా కూడా తీసుకోవాలని కోరుకుంటూ మరి అదే కాకుండా ఈ చెరువు ప్రాంతాల్లో కొన్ని వచ్చే శివాయిల్లో చెరువుల్లో కొన్ని వాగుల్లో వంకల్లో కూడా కొన్ని దగ్గర పంటలు వేయడం జరిగింది వాళ్ళకి ఈ పరిస్థితిలో నమోదు కాలేదు అటు పరిస్థితులు అటు వారిని కూడా ఈ యొక్క కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయమని గౌరవ శాసనసభ్యులు గారు నేను కలెక్టర్ గారు కోరితే తప్పకుండా వాళ్ళు పండించిన ధాన్యం కూడా మేము కొనుగోలు కేంద్రాల ద్వారా తప్పకుండా తీసుకుంటామని గౌరవ కలెక్టర్ గారు చెప్పినారు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మరి నిన్న జరిగిన విషయంలో మరి ముఖ్యంగా
850 కేజీలో పుట్టుకి తీసుకుంటే మరి 22 కేజీలతో మరి గోతాలు తీసుకుంటాం మరి తరగతి కింద ఒక 20 కేజీలు తీసుకుంటాం మరి 750 రూపాయలు అవుతుంది పుట్టి నేను డ్రైయర్ గాయంతి ఎండబెడతా గాని దానికి ఒక 35 కేజీలు జోడిస్తే మరి 17 కేజీలు 17% మేము తేమ తీసుకుంటున్నాం ఇప్పుడు 20 ఉంది అది 8% తేమ మరి 850% 850 కేజీలు కంటే 8.5 కలుపుకుంటే మరి 68 కేజీలు వస్తుంది కాబట్టి 998 కేజీలు మగ్గాన గాని ఇస్తే